స్టామా తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ పాపులర్ తెలుగు టెలివిజన్ వినోద ఛానల్ ప్రస్తుతం నంబర్ వన్ అవ్వడానికి రీజన్ ఏంటి ఎందుకు ఇంత పాపులారిటీ దీనికోసం స్టామా పడిన కష్టం ఏంటి ఇవన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే మాత్రం నచ్చకూడదు చాలా అయితే చూసినా కానీ సపోర్ట్ అయితే చూసలేదు సపోర్ట్ని ఫస్ట్ స్టామా యొక్క డౌన్ఫాల్స్ ఎందుకు చూద్దాం టూ ఆన్ టూలో లాంచ్ చేసిన ఈ ఛానల్ థువన్ ఫైవ్లో ఉండే ఛానల్గా మారింది ఈటీవీ మరియు జెమ్టీవీ పోటీగా వచ్చిన ఈ ఛానల్ టూ సిక్స్ ఎండింగ్లో సిక్స్త్ మరియు సెవెంత్ ప్లేస్లో ఉండేది థోన్ ఎయిటీన్ ఎండింగ్లో వచ్చేసరికి ఫిఫ్త్ మరియు సిక్స్త్ ప్లేస్లో వచ్చేసింది రీజన్ ఏంటంటే ఫస్ట్ ఎవర్గా పోగురి మరియు జల్స సినిమా యొక్క ప్రసాద హక్కును తీసుకోవడం ఫస్ట్ టెలికాస్ట్లోనే ఒక రేంజ్లో టీఆర్పీ కావడం జరిగింది థూవన్ ఎండింగ్లో జీ తెలుగుతో పోటీ పడుతూ వచ్చింది అప్పటికి ఈ గండు ఛానల్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది ఈ టైంలోనే టీవీ మరియు ఈటీవీ కూడా టఫ్ కాంపిటీషన్తో టీఆర్పీతో పోటీ పడుతూ వచ్చింది టూ అండ్ థర్టీన్ ఎండింగ్లో పగవలేదు అని అనిపించింది ఈసారి జీ తెలుగుని క్రాస్ చేసింది ఫోర్త్ ప్లేస్గా సంపాదించింది అయితే థూ హౌండ్ ఫిఫ్టీన్కి వచ్చేసరికి మా టీవీకి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు దాని రీజన్ ఫస్ట్ బాహులి మూవీ ఫస్ట్ టెలికాస్ట్ అవ్వడం జరిగింది సెకండ్ ఇక్కడ నుంచే ప్రైమ్ టైమ్ సిరీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ ఇయర్ ఎండింగ్ అయ్యేసరికి థర్డ్ ప్లేస్లోకి వచ్చేసింది ఈ టీవీకి మా టీవీ టఫ్ కాంపిటీషన్ అనేది ఏర్పడింది టూ థౌసండ్ సెవెంటీన్లో మా టీవీకి ఇంకొక టర్నింగ్ పాయింట్ ఇది టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు రికార్డ్ బ్రేకింగ్ టైం అని చెప్పొచ్చు రీజన్ ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ షో ఈ షోని జెమీ టీవీ తీసుకోవాలి కానీ సన్ టీవీ నెట్వర్క్ ఇలాంటి షోని పక్కన పెట్టేసింది సెకండ్ ప్రైమ్ టైమ్ సీరియల్ కార్తీక దీపం ఈ సీరియల్ కూడా ఈ ఇయర్లోనే స్టార్ట్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో బిగ్ బాస్ షో యొక్క ఆసక్తి అంచనాలు పెరిగిపోయాయి విశాఖ హక్కుల కోసం మళ్ళీ స్టార్మా తీసుకోవడం ప్రేక్షకులు ఎక్కువ మతం చూడడం సెకండ్ ప్లేస్ నుంచి ఫస్ట్ బకి ఒకేసారి కావడం ఇదంతా వీళ్ళకి ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు టూ థౌజండ్ ట్వంటీలో లాక్డౌన్లో అదే జోడ్స్తో ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయకుండా సీరియల్స్ని కంటిన్యూ చేయడం జరిగింది టూ ట్వంటీలో అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే బాగ్ బట్టి చూస్తే స్టార్ మోన్ నంబర్ వన్ అవ్వడానికి రీజన్ ఫస్ట్ బిగ్ బాస్ షో ఈ షోను మ్యాక్సిమం టైంలో ప్రేక్షకులు వాచ్ చేస్తున్నారు సెకండ్ ప్రైమ్ టైమ్ సీరియల్స్ థర్డ్ పుష్ప మరియు ఆర్ఆర్ఆర్ మూవీ యొక్క ప్రొస్తా హక్కు తగ్గించుకోవడం ఎందుకంటే ఈ సినిమాలకు ఫస్ట్ టెలికాస్ట్ టిఆర్ గేటింగ్ అయితే ఇప్పటికొద బ్రేక్ చేయలేకపోయింది సో మొత్తానికి చెప్పాలంటే స్టార్గ్మా రికార్డ్ బ్రేక్ చేయడం అంటే జెముడీకి టెన్ ఇయర్స్ పడుతుంది జీతుల్కి త్రీ ఇయర్స్ పడుతుంది ఈటీవీకి సిక్స్ ఇయర్స్ పడుతుంది ఎందుకంటే ఆల్ టైమ్ సర్కిల్ టీవీ షోలో కానీ సీరియల్స్లో కానీ రియాలిటీ షోస్లో కానీ సినిమాల్లో కూడా ఎక్కడ తగ్గదిలే సో ఇది ఫ్రెండ్స్ స్టాగ్మా యొక్క హిస్టరీ అయితే ఎంత నెంబర్ వైన్ అయినప్పటికీ అక్కడక్కడ మిస్టేక్స్ మరియు నెగిటివ్ పాయింట్స్ అయితే కనిపిస్తుంటాయి దానిపై కూడా సోలో మేము వీడియో చేయబోతున్నాం ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దగ్గర చూసినందుకు